ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్సభ ఎన్నికల వేడి ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మెజారిటీ లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కచోట మినహా మిగిలిన స్థానంలో బీఆర్ఎస్ పరాభవం పాలైంది. లోక్సభ ఎన్నికల్లో పూర్వ వైభవాన్ని తిరిగి సాధించే పనిలో పావులు కదుపుతోంది. మరోవైపు తొలిసారి కాషాయ జెండా ఎగరేసేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలున్నాయి. పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల పర్వానికి సమయం దగ్గర పడుతుండటంతో సమీక్షలు, సమావేశాలతో నేతలను బుజ్జగించడం, క్యాడర్కు దిశానిర్దేశం చేసే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. పార్లమెంట్ ఇన్ఛార్జీలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూతుల వారీగా నియోజకవర్గ కేంద్రాల్లో మీటింగులు పెడుతూ క్యాడర్లో నూతన ఉత్తేజం నింపుతున్నారు. రెండు పార్లమెంటు స్థానాల్లో ప్రధాన పార్టీలు గెలుపు కోసం అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ తరపున చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నారు. ఇక ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులనే బరిలో దింపాయి. ఒక్కొక్క పార్లమెంట్ కు ఇన్ఛార్జీలను నియమించాయి. వారి ఆధ్వర్యంలోనే ఎన్నికలు ఎదుర్కొంటున్నాయి. నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జిగా రాష్ట్ర మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి, భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా మునుగోడు శాసనసభ్యుడు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. ఇక గులాబీ పార్టీ మాత్రం రెండింటి గెలుపు బాధ్యతలు మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డికి అప్పగించింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీలతో ముందుకు పోతోంది. గతంలో నల్గొండ, భువనగిరి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో ఉండటం, అధికారంలో లేని సమయంలోనే గెలవడంతో ఈసారి కూడా తమ జెండా ఎగురవేసే లక్ష్యంతో ముందుకు పోతోంది కాంగ్రెస్. ఇక గులాబీ పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో డీలాపడటం, చిత్తుగా ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా పూర్వ వైభవాన్ని సాధించే పట్టుదలతో ముందడుగు వేస్తోంది. బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలో దింపడంతో గెలుపుపై నమ్మకంతో ఎన్నికలను ఎదుర్కొంటోంది. అన్ని పార్టీలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్ గా తీసుకుని ఎన్నికల రణరంగంలోకి దిగాయని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతూ ఓట్లను అభ్యర్థించే పనిలో పడ్డారు.